నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు పంపిన ఉత్తరాలకు, ఈమెయిల్స్కు సమాధానాలు అందించడానికి మన ముందున్నారు రామాయణ ప్రవచన సుధాకర, రామాయణ సుధానిధి, సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాష అనువాదకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి సుశీల గారు పంపించారు. శుభకార్యానికి వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లకూడదని అంటూ ఉంటారు, నిజమేనా అని అడుగుతున్నారు. భారతీయ ధర్మంలో ప్రతిదీ జంటగా ఉండాలి అనేది సంప్రదాయం. మనకి త్రిమూర్తులు ఉన్నారు కదా, బ్రహ్మ సరస్వతి జంట, విష్ణువు లక్ష్మి జంట, పార్వతీ పరమేశ్వరులు జంట, అలా జంటగా ఉంటాయి. మనం ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంట్లో ఉండేటటువంటి ద్వారబంధాలు సరి సంఖ్యలో ఉంటాయి, అలాగే కిటికీలు సరి సంఖ్యలో ఉంటాయి. ఒరే, 8 కంటే ఎక్కువ దాటుతాయేమో జాగ్రత్త అంటుంటారు, ఎందుకంటే 8 దాటితే 9 బేసి సంఖ్య, 10 0 ఉంది, 11 మళ్ళీ బేసి సంఖ్య, 12 దాకా వెళ్ళిపోతాయని అందుకోసం జాగ్రత్త రా, 8 దాటకుండా చూసుకో అంటుంటారు మామూలుగా. ఇలా సరి 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 అనే సంఖ్యతో ఏర్పాటు చేయబడిందే భారతీయ హైందవ ధర్మం. ఎక్కడైనా వివాహానికి కూడా వెళ్ళినట్లయితే, నిజంగా సంప్రదాయం తెలుసున్నటువంటి కుటుంబ యజమాని అయినట్లయితే, ఆ వధూవరులిద్దరికీ జంటగా వచ్చినటువంటి భార్యాభర్తల చేతనే మొదటగా అక్షతలు వేయిస్తారు. వాళ్ళిద్దరూ కళకళలాడే ముఖాలతో కానీ అక్షతలను వేసినట్టయితే శాశ్వతంగా వాళ్ళల్లో ఉన్నటువంటి దాంపత్య విధానం వీళ్ళకి ప్రతిఫలించి వాళ్ళు సుఖకాలం ఉంటారు. అలాగే ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తల మీద అలా అక్షతలను వేస్తూ ఉంటే కొద్ది ఎబ్బెట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అంచేత జంట సంప్రదాయం మంది కాబట్టి ముగ్గురు వెళ్ళడం అనేది ఏమాత్రము సరికాదు అని శాస్త్రంలో చెప్పబడ్డ మాట. ఇక ముగ్గురు వెళ్ళేటటువంటి కార్యక్రమం అశుభ కార్యక్రమం అటు ఉంటూ ఉంటుంది. అంటే నిజానికి శుభమే అయినప్పటికీ కూడా అశుభంగా చూడబడే కార్యక్రమం శ్రాద్ధం. ఇంట్లో ఎక్కడైనా ఒక అశుభానికి సంబంధించినటువంటి శ్రాద్ధకృత్యాన్ని చేయవలసి వస్తే ఒకరు మంత్రం చెప్పేందుకు, ఇద్దరు భోక్తవ్యానికి అంటే భోక్తలుగా వస్తారు. ముగ్గురు రాగానే ఆ సంఘటన గుర్తొస్తుందనే అభిప్రాయంతో ముగ్గురు వెళ్ళకండి రా, 4 వెళ్ళండి అని చెప్తారు. ఇది చక్కనైనటువంటి సంప్రదాయం కాబట్టి మనం కూడా సరి అయినటువంటి దాన్నే చేయాలి. ఎక్కడైనా తాంబూలాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో కూడా 2 పళ్ళని స్వయంగా ఇస్తాం జంట అనే అభిప్రాయంతో. ఎక్కడైనా సరే 2 అనేది ఉండాలి, 2 1గా పరిణమించాలి. అదే అద్వైత సిద్ధాంతం, ఆ భేద సిద్ధాంతం కూడా అలా చేసుకోవాలని చేత ముగ్గురు సరికాదు, 4 ఉండాలి, 2 ఉండాలి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. చీరాల నుండి రాము పంపించారు. వివాహాల విషయంలో అమ్మాయి జాతకానికి ప్రాధాన్యత ఉంటుందా, అబ్బాయి జాతకానికి ప్రాధాన్యత ఉంటుందా అని అడుగుతున్నారు. అబ్బాయి జాతకానికే ప్రాముఖ్యాన్ని ఇచ్చి అమ్మాయి జాతకం అసలు చూడలేదు అనుకోండి, పాపం ఆ అబ్బాయి జీవితం ఏమైపోతుంది. అలాగే అమ్మాయి జాతకానికి ప్రాముఖ్యం ఇచ్చి అబ్బాయి జాతకానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వకపోయినట్టయితే ఆ అమ్మాయి ఇబ్బంది పడదు. అంచేత ఇద్దరి జాతకాలని ప్రముఖంగా ప్రధానంగా జాగ్రత్తగా చూసి తీరవలసిందే. వివాహం అనేది ఏ ఒక్కరికో జరిగేది కాదు, వివాహం ఇద్దరి మధ్య జరిగేటటువంటి అమోఘమైన ప్రక్రియ, శాశ్వత కాలం నిలవలసిన ప్రక్రియ. అంచేత ఇద్దరి జాతకాలని తీసుకుని వాళ్ళిద్దరికీ సంబంధించిన ఆయుష్యం ఎంత ఉంది, ఆరోగ్యం ఎంత ఉంది. ఆయుష్యం బాగా 94 వరకు ఉంది, కానీ రోజు పక్షపాతంతో పాపం తీసుకుంటూ ఉంటాడంటే ఎంత కష్టం అది పాపం. ఆయాసంతో ఉన్నాడంటే ఎంత ఇబ్బంది, అనారోగ్యంతో ఉంటుంది ఆ అమ్మాయి అంటే ఎంత కష్టం. అంచేత ఆరోగ్యవంతంగా ఉండాలి, శాశ్వత కాలం జీవించేటటువంటి ఎక్కువ ఆయుష్యం ఉండాలి. దీంతో పాటు వాళ్ళు సుఖంగా ఉండాలంటే ఆర్థికమైన స్థితి కూడా బాగుండాలి. కాబట్టి ఉండేటటువంటి ద్వాదశ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ద్వాదశ భావాలు అంటారు, ఆ భావాన్ని చూసి వీళ్ళ దాంపత్యం ఎలా ఉంది, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆయుష్యం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, సంతాన విధానం ఎలా ఉంది, ఇలా అన్నీ పరిశీలించి ఇద్దరివి అప్పుడు నిర్ణయానికి వచ్చి ఈ ఇద్దరికి పొంతన కుదురుతుందండి అని నిర్ణయిస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి జాతకాలని మనం పరిశీలించినా అన్నీ సరిపోయినటువంటి ఒక్కటి కూడా జాతకం కనిపించదు. కాబట్టి ఎక్కువ ఎవరికైతే కలిసి ఉంటుందో పొంతన, అలాంటి వాటిని వివాహానికి అంగీకరించండి అని అన్నారు.
ఉదాహరణకి 18 గాని దాటినట్లయితే వచ్చేటటువంటి విధానంలో అంగీకరించవచ్చు. 24 కాని కలిసినట్లయితే చాలా చక్కగా ఉందని, 18 కంటే తగ్గినట్లయితే మధ్యమంగా ఉంటుందని, 12కు తగ్గినట్లయితే అసలు వద్దని తెలియజేస్తారు. అంచేత మిగిలినటువంటి గారికి చాలా జాతకాలని పరిశీలిస్తూ ఉంటాం. నిశ్చయంగా నిర్భయంగా ఇది వద్దు అని తెలియజేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే లేదండి సరిపోయిందండి అన్నీ చాలా బాగున్నాయని చెప్తే ఆ కుర్రాడికి కానీ ఆ అమ్మాయికి కానీ జరగబోయేటటువంటి ఆ ఇబ్బందులలో మనం భాగస్వాములం అవుతాం. ఆ పాపాన్ని ఒడిగట్టుకోవాల్సిన వాళ్ళం మనం అవుతాం. అంచేత నిశ్చయంగా ఇద్దరి జాతకాలని పరిశీలించి మాత్రమే చెప్పాలి తప్ప ఏ ఒక్కరిది కావో ప్రాధాన్యాన్ని ఇచ్చి చెప్పడం నేరం ఘోరం. గురుగారు మరో ఉత్తరం చేద్దామండి. నరసరావుపేట నుండి లక్ష్మీకుమారి గారు పంపించారు. నిత్య దీపారాధనలో ఎన్ని వత్తులు వేసి వెలిగించాలి అని అడుగుతున్నారు. అదే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అని అక్కడ మనకి అనిపిస్తుంది. త్రివర్తి సంయుక్తం, మామూలుగా ఒత్తులు చేసేటటువంటి విధానాన్ని జాగ్రత్తగా చూస్తే పత్తిని ఇలా లాగి దాన్ని వేలికి, అంటే ఈ బెత్త అంటారు ఈ రోజుల్లో, బెత్త అంటే తెలుస్తుందో తెలియదో కాబట్టి ఈ వేలు నుంచి ఈ వేలు వరకు ఉండేటటువంటి బారు ఈ రెండు వైపులా చుడితే ఏదో దాన్ని బెత్త అంటారు. అట్లా మొత్తం 3 సార్లు ఆ దారాన్ని పత్తిగా లాగినటువంటి దాని నుంచి వచ్చిన దారాన్ని 3గా చుట్టి ఆ 3గా చుట్టిన దాన్ని తెంపి ఇలా ఒకసారి చుడితే త్రివర్తి అంటే 3 పోగులు కలిపిన ఒక ఒత్తేయింది. అటువంటి దాన్ని రెంటిని అక్కడ ఏర్పాటు చేయాలి. ఇందాక భారతీయ సంప్రదాయంలో సరి విధానం అనుకున్నాం కదా, కాబట్టి 2 ఒత్తులని ఒక్కొక్కటి 3 పురులు కలిగిన దాన్ని సాజ్యం అంటే ఆవు నేతితో కూడినటువంటి దాన్ని మాత్రమే వేసి వెలిగించాలి. అది మంగళం దీపం, మంగళప్రదమైనటువంటి దీపం. త్రైలోక్య తిమిర అపహం, 3 లోకాల్లో ఉండేటటువంటి తిమిర చీకటిని అపహం నాశనం చేయగలిగిన సమర్థత కలిగినది అని అర్థం. కాబట్టి 2 ఒత్తుల్ని వేయాలి. ఇక్కడ మనం చిన్నగా చెప్పదలిచిన అంశం ఏమిటంటే ఎక్కడైనా పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటిది ఆయనకు సంబంధించిన నామాలని పారాయణం చేయడం, కీర్తనల్ని పాడడం, లేదా ఆయన మంత్రాలని జాగ్రత్తగా ఉచ్చరించడం, స్తోత్రాలని చదవడం, ఇవి వాటి కంటి కూడా దీపారాధనలో ఒత్తుల సంఖ్య, వేసేటటువంటి నూనె యొక్క పరిమాణం, ఏ లోహంలో ఉన్నటువంటి దాంట్లో వేయాలి, ఇటువంటి అప్రాధాన్యమైనటువంటి విషయాల మీద ఎక్కువ శ్రద్ధని చూపించినట్లయితే అసలైనటువంటి ఆ అమోఘమైన నామపారాయణాన్ని, పరమేశ్వరుడికి సంబంధించిన అష్టోత్తర శతనామాలని చదివేటటువంటి దాని మీద ప్రాధాన్యం తగ్గిపోతుంది. దీన్ని లౌకికంగా ఆలోచించాల్సి వస్తే మన ఇంటికి ఎవరినో ఒక ముఖ్యుడైనటువంటి వ్యక్తిని పిలిచామని అనుకుందాం. ఆయన మనకి చాలా ముఖ్యుడు, మనం అంటే ఎనలేని గౌరవం ఉన్నటువంటి వాడు. ఆయన కుర్చీలో కూర్చోబెట్టేటప్పుడు ఓ కుర్చీలో ఏదో జాగ్రత్తగా ఓ చిన్న దిండు ఏదో వేశాం, వెనకాల ఆనుకునేందుకు ఇంకో మెత్తదని వస్తాను పెట్టాం. ఆ దిండు కానీ కొద్దిగా ఎక్కడైనా చిరుగుంటే పైన వేసిన గుడ్డ లేదా వెనకాల వేసినటువంటి ఆనుకునేది ఏదైనా ఎక్కడైనా కొద్ది నలిగుంటే అవురా నన్ను నలిగినటువంటి దాంట్లో కూర్చోబెట్టావా, చిన్న చిరుగున్నటువంటి గుడ్డ మీద కూర్చోబెట్టావా అని అనుకుంటాడా, లేక మనం చేసేటటువంటి మర్యాదల్ని, మనం మాట్లాడే మంచి మాటల్ని, మనం వారి ఏది చూపించేటటువంటి గౌరవాభిమానాల్ని లెక్కిస్తాడా, ఆలోచించండి. అవకాశం ఉన్నంతల్లో మనం వీటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప పరమేశ్వరుడు అనేటటువంటి వాడు నామపారాయణానికి, మనం చేసేటటువంటి అష్టోత్తర శతనామ పూజకి ఇష్టపడతాడు తప్ప దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేసావో, వేసినటువంటి ఒత్తుల్లో ఒకటి తగ్గినట్టుందే నేను లెక్క వేసుకుంటున్నాను జాగ్రత్తగా అని ఇటువంటి అప్రాధాన్యమైనటువంటి విషయాలకి ప్రధానతని ఇచ్చేవాడు మాత్రం కాదు. ఈ యథార్థాన్ని గమనించాలి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుండి ప్రవీణ్ పంపించారు. నదీ స్నాన సమయంలో నీళ్లలో దీపాన్ని దేనితో వదిలితే మంచిది, దానివల్ల కలిగే ఫలితం ఏంటి అని అడుగుతున్నారు. నదీ స్నాన సందర్భంలో అరటి దొప్పలు ఉంటాయి మనకి, ఆ అరటి దొప్పలలో ఆవు నేతితో వెలిగించబడ్డటువంటి ఒత్తుల్ని పెట్టి, అంటే ఆవు నేతిలో బాగా తడిసిన ఒత్తుల్ని పెట్టి వాటిని కానీ వెలిగించినట్లయితే ఆ వెలిగించబడ్డ దీపాలతో కనిపించేటటువంటి ఈ అరటి డొప్ప అలా 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 చిన్నదైనటువంటి కెరటాలకి, గాలితో వచ్చే కెరటాల మీద ఊగులాడుతూ అలా వెళుతుంది. ఈ జీవితం అనేటటువంటి సంపూర్ణమైన దాన్ని, అంతర్జ్యోతి స్వరూపంగా పరమాత్మ రూపంగా ఉన్నటువంటి దాన్ని అలా పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తున్నందుకు సంకేత రూపంగా చేయబడేది అది.
నదీ స్నానం చేసేటటువంటి సందర్భంలో ఈ హారత నీలంలో ఇంకో పరమార్థం కూడా ఉంది. నది అనేది జలాల సమూహం, నీటితో నిండింది. మన శరీరాలన్నీ కూడా అపమయ శరీరాలు, అమ్మయ శరీరాలు, అంటే నీళ్లతో ఎక్కువగా నిండిన శరీరాలు. ఏ వైద్యుడిని మనం అడిగినా కూడా వైద్యుడు చెప్తాడు నీ శరీరంలో నీటి శాతం ఎక్కువ అని. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మన శరీరంలో రక్తం ఎక్కువ ఉంటే రక్తంలో కూడా నీటి శాతం ఎక్కువ. ఇలా ఉన్నటువంటి నీళ్లు ఏదైతే శరీరం నిండుగా కనిపిస్తున్నాయో, ఈ శరీరంలో శిశు స్త్రీ యొక్క గర్భంలో ఏర్పడేది కూడా నీటి ద్వారానే. ఆ నీటి ద్వారా ఏర్పడ్డటువంటి శిశువు కూడా నీళ్ళలోనే ఉంటుంది. ఆ నీళ్ళలో ఉన్నటువంటి శిశువు తల్లి యొక్క ఆ నోటి నుండి ఆహార సారాన్ని నాభినాళం, అంటే బొడ్డు నుంచి వచ్చే తాడు ద్వారా ద్రవరూపంగానే అలా స్వీకరిస్తూ పెద్దదవుతుంది. తర్వాత భూమి మీదకి వచ్చేది కూడా ఆ నీటి ద్వారానే యువతలకు వస్తుంది. వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తల్లి ఇచ్చేటటువంటి పాలల్లో ఉండే ద్రవం కారణంగానే పెరిగి పెద్దదవుతుంది. తర్వాత అన్నప్రాసన చేసే సందర్భంలో కూడా ఏ ధాన్యం బియ్యంగా చేయబడతాయో ఆ ధాన్యం కూడా భూమి నుంచి ఈ నీళ్ల కారణంగానే మొలకల రూపంగా వస్తాయి. ఆ బియ్యాన్ని అన్నంగా చేయడం కూడా నీటి ద్వారానే. ఆ అన్నాన్ని జాగ్రత్తగా మెత్తగా చేసి వాడి నోటికి అందించేది, శిశువు నోటికి అందించేది, ఆ తర్వాత మింగడం కోసం లాలా జలం అని ఉంటుంది, లోపలికి వెళ్ళడం, అలాగే పచనం కావడం అన్నీ జలం ద్వారానే. ఇంతటి జల విధానం మన శరీరంలో ఉంది కాబట్టి ఆ కనిపించే నదీమ తల్లికి నమస్కరిస్తూ, అమ్మా నదీ అంత గొప్పదానివి తల్లి, ఈ నీ జల సంపద కారణంగానే నేను సుఖంగా జీవించగలుగుతున్నాను, స్నానాన్ని చేయగలుగుతున్నాను, పానాన్ని నిన్ను జలరూపంగా స్వీకరించగలుగుతున్నాను, నేను సంతానాన్ని కనగలుగుతున్నాను, సంతానాన్ని పోషించగలుగుతున్నాను, పంటలన్నింటినీ పండించి సుఖంగా నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్ళేలా చేయగలుగుతున్నామని నదిని ప్రశంసిస్తూ నదికి ఇచ్చేటటువంటి హారతి రూపంగా ఈ దీపాలని మనం ఇస్తాం. కాశీలో గంగాహారతి అని చేస్తారు. నిజంగా కాశీలోనే కాదు, ఎక్కడైతే ప్రతి దేవాలయానికి ఆనుకుని చిన్న కోనేరు ఉంటుందో అక్కడ కూడా హారతినిచ్చే సంప్రదాయం ఉండేది. తరువాతి కాలంలో ఎందుకు ఆ హారతి అనే అభిప్రాయం మానేసి గంగలో మాత్రమే హారతి ఇచ్చే విధానం ఉంది. కానీ గంగ అంటే కాశీలో ఎక్కడ ఉన్నదైనా గంగే కాబట్టి ఈ గంగకి కూడా హారతిని ఇయ్యాలి. అందుకని నదిలో ఏ అలా దీపాలను విడుస్తున్నామో నదిని ఒక దైవంగా భావించి ఒక దేవతగా భావించి ఇచ్చేటటువంటి దీపాలని చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, అమోఘమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రశ్న. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి రామలింగేశ్వరరావు గారు పంపించారు. సంతానం లేనివారు వారికి వారుగా బ్రహ్మ కపాలంలో పిండ ప్రదానం చేసుకోవచ్చునా అని అడుగుతున్నారు. సంతానం లేకపోతే సర్వేతే మనురబ్రవీత్, తన అన్న తన తమ్ముడు అనేవాళ్ళు ఉంటారు, ఈయనకి సంతానం లేకపోవచ్చు, నష్టం లేదు. ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ సంతానం ఉంటే వాళ్ళ ద్వారా ఈ కృత్యాన్ని నిర్వహింప చేసుకోవచ్చు. ఇప్పటికీ మనం గ్రామీణ ప్రాంతానికి వెళితే వీడు మా అబ్బాయి అండి అని పరిచయం చేస్తారు. అదేమిటండి మీకు ఇద్దరే అబ్బాయిలు అన్నారు, మరి మూడో కుర్రాడు కనిపిస్తున్నాడు ఏమిటంటే అదే మా అన్న కొడుకండి, వీడు మా తమ్ముడు కొడుకండి అని చెప్పరు, మా అబ్బాయినే పిలుస్తారు. ఎందుకని? ఇది దృష్టిలో పెట్టుకునే శాస్త్రం చెప్పింది కాబట్టి. తనకి సంతానం లేకపోయినా తన అన్న కొడుకునో తన తమ్ముడు కొడుకునో ఒకడిని ఏర్పాటు చేసుకుని తన పిమ్మట తనకి కృత్యాలు చేసేందుకుగా దొరికాడు కదా వాడిని ఎత్తిన అంటగట్టేయడం అని కాకుండా ఆ కర్మని వాడు చేయబోతున్నందుకు ప్రత్యవాయంగా అతనికి ప్రతిఫలంగా కొంతేదో నిశ్చయంగా మనం ఏర్పాటు చెయ్యాలి సంతానం లేనటువంటి వాడు. అప్పుడు వాళ్ళు శ్రద్ధ భక్తులతో చేస్తారు. రెండవది ఆ ఇచ్చినటువంటిది కూడా సార్థకమవుతుంది. ఆ విధంగా చేసినట్లయితే ఇబ్బంది ఉండదు. బ్రహ్మకపాలలో పిండం వేయడం అనే విధానం ఏదైతే ఉందో అక్కడికి కానీ మనం వెళ్ళినట్టయితే వాళ్ళు వేసేయండి మరేం పర్లేదు తద్దినాలు మొత్తం ఎగ్గొట్టేయండి అని వాళ్ళు చెప్తారు. కాదు, బ్రహ్మకపాలంలో పిండం వేయడం అనేది ఎందుకు అంటే ఏదో అశుచి వచ్చింది, ఏదో అనారోగ్యం కలిగింది, లేదా ఒక దుర్వార్తని మనం విన్నాం, అలాంటి సందర్భంలో ఆ రోజు చేయవలసినటువంటి ఆర్థికం అనే కృత్యాన్ని పనిని మనం చేయలేకపోయాం. అయ్యో ఈరోజు సంవత్సరానికి అతి ముఖ్యమైన రోజు, ఒక్కరోజు వస్తే ఆ రోజు చేయలేకపోయామా అనే దిగులు మనలో ఉంటుంది. కాబట్టి
ఆ దిగులు నుండి తప్పించడానికి ఆ రోజు ఆర్థికాన్ని సకాలంలో నిర్వర్తించనటువంటి నేరం పోవడానికి తాత్కాలికంగా అది దోషం కాదని నిరూపించేటటువంటిది అవకాశాన్ని ఇచ్చేది బ్రహ్మకపాల పిండం తప్ప. బ్రహ్మకపాలంలో ఒకసారి పిండం వేసేసాం కాబట్టి మొత్తం తద్దినాల జాబితా అంతా చింపేద్దాం ఎగొట్టేద్దాం అనేది ఏమాత్రం సరికాదు. నిశ్చయంగా ఆర్థికాన్ని జీవించినంతకాలము చేయవలసిందే, అబ్దము ఉండే సంవత్సరం కాబట్టి ప్రతి సంవత్సరము చేయవలసిందే, అనుమానం ఏం లేదు. ఇది ఇట్లాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం రక్షించేందుకు ఏర్పాటు అయ్యేదే తప్ప మరొకటి కాదు అని అర్థం చేసుకోవాలి. గురుగారు మరో ఉత్తరం చేద్దామండి. వైజాగ్ నుంచి వచ్చింది, ప్రసాద్ గారు పంపించారు. కార్తీక మాసంలో తినకూడని పదార్థాలు ఏంటి అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న. పూర్వులు ఏం చెప్పినా కూడా ఆ చెప్పబడ్డ దాంట్లో వైద్య రహస్యం ఇమిడి ఉండేది. భ్రామయేత్ స్నానమధ్యే వై, దీపావళి నాడు స్నానం చేసేటప్పుడు, దీపావళికి ముందు రోజైనటువంటి నరక చతుర్దశి రోజున స్నానం చేసేటప్పుడు స్వాతి నక్షత్రం ఆకాశంలో ఉంటుంది. ఆ సందర్భంలో ఆనపతిగ అంటే కొన్ని ప్రాంతాల్లో స్వర అంటారు, ఆ స్వర తగిని తల చుట్టూ 3 సార్లు దిప్పి అవతల పడేయమన్నారు. దానితో పాటు ఆముదపు తీగని కూడా 3 సార్లు గిరగిరా తిప్పి తల చుట్టూ అవతల పడేయమన్నారు. ఇది ఎందుకు అంటే దృష్టి దోషానికి అని అమ్మ చెప్తుంది. కానీ దృష్టి దోషం అనేది సరైన సమాధానం కాదు. మనకి చిన్నపిల్లలుగా ఉంటాం కాబట్టి అలాగే చెప్పాలి కాబట్టి అమ్మ చెప్పింది. కానీ అమ్మకి నిజం తెలుసు. ఇక్కడి నుంచి నాయన రాబోయేటటువంటి ఆశ్వయుజ మాసం వెళ్ళిపోయి కార్తీక మార్గశీర్ష మాసాలు వస్తాయి కాబట్టి ఈ 2 నెలల్లోనూ ఆముదాన్ని తాగకురా, స్వర అంటే ఆనపకాయని తినకురా. చలికాలం బాగా అవుతుంది కాబట్టి ఇది చలికాలంలో ఈ అనపకాయని కానీ తిన్నట్టయితే రొంప, జలుబు, ముక్కు కారడం, కళ్ళు ఎర్రబడడం ఇవన్నీ వస్తాయి కాబట్టి వద్దు. ఆముదాన్ని తాగడం ఏమాత్రము సరికాదు అని తెలియచేయడం కోసం ఈ 2 దృష్టి దోషం తీసి అవతల పడేస్తారు. అంచేత ఆముదానికి సంబంధించిన పదార్థాలని తినకూడదు, అలాగే స్వర దీన్ని తినకూడదు. 3, కాంస్యం న వినియోజయేత్, కంచు పాత్రలు ఉంటాయి బలంగా బరువుగా ఉంటాయి, వాటిలో భోజనాన్ని చేసేటటువంటి అలవాటు కొన్ని ఇళ్లలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కంచు పాత్రలో భోజనాన్ని చేయకూడదు ఇన్ని రోజులు. తినవలసినవి ఏమిటంటే నేతిబీరకాయ, దాన్నే ఘృతకోశాతకి అంటారు సంస్కృతంలో. నేతిబీరకాయని కార్తీకంలో తిని తీరాలి. తిన్నట్లయితే జీర్ణక్రియ యంత్రాలని సరి అయినటువంటి విధంలో ఉండేలా చేస్తుంది ఘృతకోశాతకి. తీపి గుమ్మడికాయ అని ఒకటి ఉంటుంది, అంటే గుండ్రంగా భూమి ఆకారంగా ఉండే గుమ్మడికాయ. దాన్ని కార్తీక శుద్ధ పంచమి నాడు ఇస్తే అవో అమోఘమైనటువంటి మోక్షం వస్తుంది అని చెప్తారు. మోక్షం వస్తుందనే మాట నిజమే, కానీ దాంట్లో ఉండే వైద్య రహస్యం ఏంటంటే ఈ నెలలో గుమ్మడితో చేసిన కూర కానీ గుమ్మడితో చేసిన పులుసు కానీ, గుమ్మడి అంటే వడియాలు పెట్టుకునే గుమ్మడి కాదు తీపి, ఆ పులుసుని కానీ ఆ కూరని కానీ తిన్నట్టయితే అమోఘంగా జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. వీధిలో చలి ఉన్నటువంటి కారణంగా శరీరంలో వేడుండదు కాబట్టి, ప్రకృతిలో కూడా వేడుండదు కాబట్టి జీర్ణక్రియ మందగిస్తుంది. మందగించిన జీర్ణక్రియని సక్రమంగా చేయగలిగిన శక్తి ఈ తీపి గుమ్మడికి ఉంటుందని, వాటిని దానం చేయాలన్నారు. అవి తినవలసినవి అని అర్థం. చేత తినకూడనివి, తినవలసినవి ఆ ప్రక్రియలో ఈ విధంగా చెప్పారు కార్తీకంలో. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాళ్ళది ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలు కలిగినట్లయితే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhakthihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.